టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని నెలలుగా సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది శ్రీరెడ్డి. పలువురు ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కొన్ని రోజులుగా నేచురల్ స్టార్ నానిని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు కొందరి విషయంలో మాదిరి డొంక తిరుగుడు లేకుండా నేరుగా నాని పేరు పెట్టే ఆమె ఆరోపణలు చేయడం విశేషం. రోజురోజుకు నాని మీద ఆమె ఆరోపణల తీవ్రత పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్నాళ్లు ఓపిక పట్టిన నాని ఇక లాభం లేదని రంగంలోకి దిగేశాడట. శ్రీరెడ్డి మీద న్యాయ పోరాటానికి అతను సిద్ధమవుతున్నాడు. సోమవారం శ్రీరెడ్డికి నాని లాయర్ లీగల్ నోటీస్ పంపారు. సహనానికి కూడా ఒక హద్దుంటుందని, అందుకే తాను ఇలా లీగల్ నోటీస్ పంపాల్సి వస్తోందని నాని పేర్కొన్నాడు. తనపై ఆరోపణలపై స్పందించడం ద్వారా అవతల వ్యక్తి కోరుకున్నది ఇవ్వాలనుకోవటం లేదని నాని పేర్కొనడం విశేషం. తోచిన వాళ్ల పేర్లు ఎంచుకుని సాఫ్ట్ టార్గెట్లుగా అనిపించే వాళ్లను అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని, అవతల వాళ్ళకి ఇది తేలిగ్గా అనిపించినా తనను మాత్రం ఇలాంటివి డిస్టర్బ్ చేస్తాయని, తనకంటే కూడా తన చుట్టూ ఉన్నవాడికి ఇది బాధ కలిగిస్తుందని నాని అన్నాడు. కొంచెం సిగ్గుపడండి, మీకు కూడా కుటుంబాలుంటాయి అని నాని పేర్కొనడం విశేషం. మరి నాని లీగల్ నోటీస్కు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.